ప్రత్యర్థులు చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటివాడు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం, పేదల పాలిత శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అట్లా బీజేపీ. ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత వెలువల్లాడుతున్నారో చూస్తున్నాం. ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేదని చూడకుండా ఫస్ట్ తారీఖు పొద్దునే పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ, ఆయన అనుకూల వ్యక్తులు కానీ, ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 6 నెలల నుంచి ఇదే మొదలుపెట్టాడు. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని. అట్లాగే దాదాపు 58 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది, కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా. ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు. ఇన్నాళ్ళు నువ్వు వాలంటీర్ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు, వాళ్ళ మీద లేనిపోయిన అబ్బాండాలు వేస్తున్నావు, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటీర్ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదలుగా ఉసురు పోసుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.